హాయ్ వ్యూవర్స్, మొన్న మనం మాట్లాడుకున్నాం తమిళనాడులో కడలూరు దగ్గర ఉన్నటువంటి ఒక స్కూల్లో ఒక అమ్మాయి స్కూల్లో ఉన్నటువంటి బాత్రూంలో బిడ్డని కని ఆ బిడ్డని ముళ్ళపొదలో పడేసింది అని. అసలు ఇన్నాళ్ళు వాళ్ళ అమ్మలకి ఎందుకు డౌట్ రాలా, స్కూల్లో మిగతా వాళ్ళకి ఎందుకు డౌట్ రాలా ఈ అమ్మాయి ప్రెగ్నెన్సీతో ఉందని అని మాట్లాడుకున్నాం, అవునా? ఎగ్జాక్ట్గా అటువంటిదే మెక్సికోలో. ఆమె వయసు 20 సంవత్సరాలు, సేల్స్ ఎగ్జిక్యూటివ్గా పనిచేస్తుంది. పేరు వచ్చేసి వివియన్ వీస్ రూయ్ జ్వెలాస్కో. ఈ రూయ్ జ్వెలాస్కో వచ్చేసి సేల్స్ అసిస్టెంట్గా పనిచేస్తుంది కదా. సో రెగ్యులర్ వ్యాయామం, ఎక్సర్సైజ్లు, రెగ్యులర్ ఫ్రెండ్స్తో పార్టీలు అవి ఇవన్నీ నార్మలే. బట్ ఓ రోజు అండ్ మోర్ అవర్ రెగ్యులర్గా పీరియడ్స్ కూడా వస్తూనే ఉన్నాయి ఆమెకి. సో ఎక్కడ ఎటువంటి అనుమానం అన్నది లేదు దేని గురించి, ప్రెగ్నెన్సీ అని చెప్పేసి. ఓ రోజు ఫ్రెండ్స్తో పార్టీలో ఉండగానే బాగా పట్టులో నొప్పి వస్తూ ఉంది. సరే ఇంటికి వెళ్ళిపోయింది పార్టీ నుంచి, మళ్ళీ తెల్లవారు కూడా ఇంకా అదే నొప్పి వస్తుంది. అప్పుడు ఆసుపత్రికి వచ్చింది, డాక్టర్ చెక్ చేయగానే ఆమె ప్రెగ్నెంట్ అని చెప్పి తెలిసింది. అండ్ మోరవర్ ఇప్పుడు వస్తున్నవి పురిటి నొప్పులు, ఇక దానితో ఆమెకి ఆపరేషన్ చేసి లోపల ఉన్నటువంటి బిడ్డను బయట తీశారు. బిడ్డ క్షేమం, మగ బిడ్డ పుట్టారు. సో సృష్టిలో కొన్ని జరుగుతూ ఉంటాయి, ఇటువంటి అనుమానం అన్నది లేకుండా చివరికి అద్భుతం అన్నది బయటపడింది. అదే వార్త, అదే ఇది కూడా.